ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు జనవరి నెల 12వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. సంకీర్తనలు 102:17. మరి ఉదయకాల సమయం మందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నారండి. ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థనను నిరాకరించే దేవుడు కాదని మరి చెబుతున్నాడు. దేవుడు సంపన్నుల ప్రార్థనే వింటాడు, ధనవంతుల ప్రార్థనే వింటాడు. మనం లోకానుసారంగా కొంతమందిని చూస్తే కొంతమంది వారికి ఉన్న ఉద్యోగాలను బట్టి, వారి యొక్క వ్యాపారాన్ని బట్టి, లేకపోతే ధనవంతులైన వారిని చూసి వారిని గౌరవిస్తారు. వారిని గొప్పవారిగా మాకు తెలిసిన వారని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఈ లోకానుసారమైన మనుషుల వ్యక్తిత్వం అది. ఎవరైనా ఇప్పుడు ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటే, ఒక ఎమ్మెల్యేకి బంధువు అయితే పలానా ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే మా చుట్టమండి, మా బంధువు అండి అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, దేవుడు మన క్వాలిఫికేషను దేవుడు చూడండి, మన యొక్క హోదా ఆయన చూడడు, మన యొక్క మరి స్థితిగతులు అంటే ఈ లోకానుసారమైన మనుషులు, ఇది పెద్ద ఇది చిన్న, వీరు ఉన్నవాళ్ళు వీరు లేని వాళ్ళు, వీరిది ఆ కులం వీరిది ఈ కులం అని చూస్తారే. కానీ దేవుడు అలా చూసే దేవుడు కాదు, అలా చూస్తే ఆయన దేవుడు కాదు. మరి ఉదయకాల సమయం ముందు దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, లోకానుసారమైన మనుషులు, లోకంలో ఉన్న మనుషులు వారి యొక్క పదవిని బట్టో, హోదాను బట్టో, లేకపోతే వారికి ఉన్న ధనాన్ని బట్టో వారు అతిశయిస్తారు. అటువంటి వారిని బంధువులుగా చెప్పుకోవడానికి, వారిని గూర్చి గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరించే దేవుడు కాదు అని ఆయన మాట్లాడుతున్నాడు. మరి మనుషులుగా మనమైతే హోదాని చూస్తాము, కానీ మన దేవుడు హోదాని చూసే దేవుడు కాదు. నీవు యథార్థముగా మరి ఆయన పాదాల చెంత విజ్ఞాపన చేస్తే ఆయన వెంటనే కరిగిపోయే దేవుడు. నీ పక్షముగా నిలబడి ఆయన నీ కొరకు కన్నీరు పెట్టి నిరంతరము తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్న దేవుడు అండి మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు. మన కొరకు ప్రార్థించే దేవుడు ఎవరైనా ఉంటారా అసలు? అసలు మన కొరకు ప్రార్థించేవారు, ఇప్పుడు చాలామంది మా కొరకు ప్రార్థించేయండి అని మనకు చెప్తారు, సేవకులకు కానీ, లేకపోతే కొంతమంది ఆత్మీయంగా కనబడుతున్న వారికి కానీ. మనము కొన్నిసార్లు చేస్తాము అని మాట ఇస్తాము, కానీ కొన్ని పరిస్థితులను బట్టి మర్చిపోవచ్చు. మనకున్న పరిస్థితులను బట్టి, లేకపోతే మనకున్న బిజీ షెడ్యూల్ను బట్టి కొంతమంది మరి మర్చిపోవచ్చు. కానీ దేవుడు మనము పెట్టిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థనని ఆయన త్రోసివేయడంట, నిరాకరించడు అంటే అంగీకరించకుండా ఉండడు అని మాటకి అర్థమండి. మరి ఉదయకాల సమయం ఉంది, వాక్యం వింటున్న నీవు దిక్కులేని పరిస్థితిలో ఉన్నావేమో. ఆర్థిక సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్న శోధనలను బట్టి, సమాధానం లేని పరిస్థితిని బట్టి నీవు దిక్కులేని దరిద్రమైన స్థితిలో ఉన్నావేమో. ఎవరిని చూసినా నమ్మకం కుదరక, ఎవరి మీద ఆధారపడలేక, ఎవరి మాటల్లో నమ్మలేక, ఎవరిని ఆధారం చేసుకోలేక, ఎవరిని మరి ఉద్దేశించి ఏ రీతిగా నిర్ణయాలు తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నావేమో. నీవు దిక్కుతోచని పరిస్థితిలో ఒంటరిగా మిగిలి ఏడుస్తున్నావేమో. ఈ ఉదయకాల సమయం ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ యొక్క మాట నీతోనే సూటిగా ఆయన చెప్తున్నాడు. నీ ప్రార్థన ఆయన నిరాకరించలేదు, నీ ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఇప్పటి వరకు నీవు చేసిన పాపాలను బట్టో, లేకపోతే నీవు ఉన్న ఆ యొక్క నీచమైన స్థితిని బట్టో, లేకపోతే నీ అవిధేయతను బట్టో, లేకపోతే నీవు దేవుని ఎదుట మరి ఆయన మాట వినకుండా తిరిగిన ఆ యొక్క స్వభావాన్ని బట్టో దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదేమో, ఆయన నీ వైపు దృష్టి పెట్టలేదేమో. ఈ ఉదయ కాల సమయం ముందు దేవుడు చెప్తున్న మాట ఇది. మరి నీవు నీ తప్పు తెలుసుకుని నా పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నావు కాబట్టి నీ ప్రార్థన నేను నిరాకరించకుండా నీ వైపు నేను తిరిగి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు
నీ ప్రార్థన ఆలకించి నీ వైపు తిరిగి ఉన్నాడు కాబట్టి ఆయన నీ పక్షముగా నిలబడి గొప్ప కార్యం చేస్తాడు. నమ్ము, విశ్వసించు, ఆయన కృపను పొందుకో, ఆయన చిత్తానుసారముగా జీవించు. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు ఈ రీతిగా మిమ్మల్ని ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, దీనులమైన మా ప్రార్థన, దరిద్రులమైన మా ప్రార్థన మీరు నిరాకరించేవారు కాదయ్యా. అయ్యా, మీరు మమ్మల్ని మాకు వెన్ను చూపే దేవుడు ఎంత మాత్రమునో కాదు నాయన. ఇదిగో ఆయన మీ కృపచేత మమ్మల్ని బలపరిచి మీ చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.